కుకింగ్ దగ్గరికి వెళ్ళగానే ఏం చేయాలి మీరు? ఒక 10 సెకండ్స్ ధ్యానంలో కళ్ళు మూసుకొని అందరూ. 10, 9, 8, 6, 4, 3, 2, 1, 0. అంతే, అలా అలా కొత్తలో ఒక చూస్తారు అన్నమాట వెంటనే. ఎస్ అనేసి అలా అక్కడ నుంచునే చేసుకోవచ్చు, కళ్ళు మూసుకున్నా చేసుకోవచ్చు, కళ్ళు తెరిచినా పర్వాలేదు. చక్కటి ధ్యాన స్థితి కనెక్ట్ అయిపోయి మన లోపల ఒక ఆత్మ అనేది ఒకటి ఉంది. అంటే ఆత్మ అంటే ఏంటి? మన లోపల ఆనందమే ఆత్మ. అంటే ఏదో పెద్ద కాంప్లికేటెడ్ టర్మ్ లాగా చూడకండి, సచ్చిద్ ఆనంద స్వరూపం అంటారు. అంటే ఆనందమే ఆత్మ, అంతే సింపుల్ గా అవుతుంది. మన లోపల ఉన్న అసలైన ఆనంద తత్వానికి అలా కనెక్ట్ అవుతుంది. చక్కగా అలా కనెక్ట్ అయ్యి అంతే హ్యాపీగా మీ పనులు స్టార్ట్ చేయండి, ఆ కుకింగ్ స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఒక 2 వెజిటేబుల్స్ కట్ చేస్తారు ఒక 5 నిమిషాల తర్వాత. మళ్ళీ చూసుకోండి ఆ స్థితిలో, ధ్యాన స్థితి లోపల, ఆనంద స్థితి లోపల ఉన్నామా లేమా. చక్కటి ఆ డాన్సింగ్ స్టేట్ అంటారమ్మా, చక్కటి కదల ప్రతి ఒక్క కదలిక కూడా ఒక డాన్స్ లాగా చేస్తున్నామా చూడాలన్నమాట. ఓకే, అలా చూస్తుంటే మనకు అర్థమైపోద్ది ఆనందంలో ఉన్నామా లేమా అని, ఆ ధ్యాన స్థితిలో ఉన్నామా లేమా. మనం వెజిటేబుల్ కట్ చేసేటప్పుడు కూడా ఆ ప్రేమ అన్నమాట, మనము ఆ ప్రేమతో కట్ చేస్తే ఆ వెజిటేబుల్ ని కూడా ప్రేమతో పట్టుకోవడం. నేను నా దగ్గర ఏమైనా వెజిటేబుల్స్ కట్ చేయాలనుకోండి, ఆ నైఫ్లు ఉంటాయి కదా, నైఫ్ సెట్ ఉంటుంది అన్నమాట, కత్తులు, రకరకాల కత్తులు యొక్క సెట్ అనమాట. ఏ వెజిటేబుల్ అయినా కానీ ఏ కత్తితో కట్ చేయాలి, ప్రతి వెజిటేబుల్ ని బట్టి కత్తి మారుతుంది అనమాట నేను ఖచ్చితంగా. ఎందుకంటే వెజిటేబుల్ ని ఎంత సాఫ్ట్ గా కట్ చేస్తే, ఎంత ప్రేమతో కట్ చేస్తే అంత బాగుంటుంది అనిపిస్తుంది. ఎంత సాఫ్ట్ గా కట్ చేసే కత్తే సాఫ్ట్ గా, గట్టిగా ఉందనుకో వెజిటేబుల్ అప్పుడు హార్డ్ గా కట్ చేయాలంటే అప్పుడు మాత్రమే హార్డ్ కత్తి తీసుకోవాలన్నమాట. ఎంత సాఫ్ట్ గా వెళ్ళిపోవాలి అలా. నాకు కట్ చేస్తుంటే కూడా అది ఆ వెజిటేబుల్ కూడా తెలియదు మనం ఆ కట్ చేస్తున్న, అంత ప్రేమగా కట్ చేయాలన్నమాట. అంతే అలా ఉండ, అంటే అంత సాఫ్ట్ గా మన నేచర్ అంత ప్రేమతో మనం డీల్ చేయడం ఉన్నప్పుడు ఏంటంటే మనకు ఆటోమేటిక్ గా ధ్యాన స్థితి ఎంజాయింగ్ స్టేట్ అనమాట. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపు ఏమి ఉన్నది అని కూడా పాట ఉంది కదా, అలా ఎప్పుడు కూడా మనం ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేయడం అనేది అమేజింగ్ అనమాట. స్టార్టింగ్ లో 10 సెకండ్స్ ధ్యానం, మళ్ళీ మధ్యలో 10 సెకండ్స్ ధ్యానం, మధ్య మధ్యలో 5 సెకండ్స్ ధ్యానం, ఒక మళ్ళీ ఒక 10 సెకండ్స్ ధ్యానం చేసుకుని మనం మాట్లాడదాం, ఇంకా ఎంజాయ్ చేస్తాం. ఎందుకంటే దీని ద్వారా మీకు నేర్పిస్తున్నాను అనమాట, ఇది ఒక ఇనిషియేషన్ లాగా ఉంటుంది. అంటే ఎవరైతే ఆ చక్కటి ధ్యాన స్థితిని 10 సెకండ్లో అనుభవించి రాగలుగుతున్నాడో, వాళ్ళు నేర్పించినప్పుడు వాళ్ళ అనుభవం అనేది మీరు రిసీవ్ చేసుకుని మీరు కూడా చక్కటి స్థితిని పొందగలుగుతారు. ఎయిట్ సిక్స్ ఫోర్ త్రీ దీప్త ధ్యానం స్థితిలోకి వెళ్తున్న ఎంతో శక్తిని రిసీవ్ చేసుకుని చిరునవ్వుతో అవేర్నెస్ లో ఉంటున్నాం. టూ వన్ జీరో. వండర్ఫుల్ వండర్ఫుల్ ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా అభినందనలు, థాంక్స్.